గాంధీ గారు చేపట్టిన జోడో యాత్ర చివరి దశకు వచ్చింది ఈ రోజు కంక్లూజన్. సో దాని గురించి మీరు సార్ ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. ఒక అద్భుతం అది. ఒక వ్యక్తి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడుస్తున్న రెండో వ్యక్తి అంట. అప్పుడు సద్గురు శంకరాచార్యులు జగద్గురు శంకరాచార్యుల తర్వాత కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడుస్తున్న వ్యక్తి కేవలం రాహుల్ గాంధీ గారు అని చెప్పి చెప్పడం ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడుతున్నా. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఎప్పుడైతే కొంతమంది నాయకులు కుటుంబ పార్టీ అన్న కొంతమంది నాయకులు మల్లికార్జున ఖర్గే గారు ఇప్పుడు ఏఎస్ అధ్యక్షులు ఉన్నారు మరి మాట్లాడతారు ఆ మాటలు మళ్ళీ రాహుల్ గాంధీ గారు వాకింగ్ చేస్తున్నారన్న. అరే పిచ్చోళ్ళారా లెవెన్ర పొద్దున్న 4 గంటలకు మీరు కూడా 4 o'clock లేవసి 5 వరకు మనకు అందుబాటులోకి వచ్చి 6 గంటలకు స్టార్ట్ అవుతుంది పాదయాత్ర. ఒకరోజు కాదు ప్రతిరోజు అదే విధంగా వెళ్ళడము ప్రతిరోజు 25 కిలోమీటర్లు నడవడం అంటే ఇప్పుడు కాశ్మీర్లో మంచు ఎలా ఉందంటే చూస్తే ఇక వెనకాల కుక్కడు. ఆ శక్తి ఆ ధైర్యం ఆ మనోబలం ఆ కుటుంబానికి తప్ప ఇంకెవ్వరికి అది సాధ్యం కాదు. సార్ ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి ఆశయాలను ముందు తీసుకొని రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు, జోడో యాత్ర అనేది రాజకీయ నేపథ్యం గురించి కాదు, కులాలని కులాలుగా విడగొడుతున్నారు, మతాలను మతాలుగా విడగొడుతున్నారు, ప్రాంతాలని ప్రాంతాలుగా విడగొడుతున్నారు, మనిషిని మనిషిగా ఎవరు చూడట్లేదు అనే విధానాన్ని భారత్ జోడో కింద తీసుకొచ్చారు. ఈ భారత్ జోడో యాత్ర ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ ఉప్పని చూడలేక బీజేపీ వాళ్ళైతే ప్రతిరోజు ఆయన బట్టలపైన ఆయన కలిసే వ్యక్తులపైన ఆయన కలుస్తున్నటువంటి ప్రజానీకంపైన ఒకటే కామెంట్లు ఒకటే ట్వీట్లు ఒకటే పోస్టులు. ఓరు నాయన కనీసము మాకు ప్రతిరోజు అయ్యే ఖర్చు ఏమో కానీ పాదయాత్రలో వారికి ఉన్నటువంటి ట్వీట్లు ఖర్చు ఎక్కువైతున్నాయి. రాహుల్ గాంధీ గారు టీషర్ట్లు వేస్తే కూడా ఓర్వలేనంత జనము బీజేపీలో ఉన్నారంటే ఇంకేమన్నా ఉన్నదా? సిగ్గు అన్న ఏమన్నా ఉన్నదా మీకేమన్నా? ఓరోజు జంగ్లీగా అన్నారా నడుస్తుంది దేశం కోసం రా, కొంచెమైనా మతి ఉన్నదిరా మీకు, అన్నం తింటున్నారా ఇంకేమన్నా తింటున్నారా ఎదవల్లారా మీరు? మనిషి అన్నాక కొంచెం మాట్లాడరా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 4000 కిలోమీటర్ల పైన నడవడం అంటే ఒక మహా అద్భుతము. అది కేవలం ఒక సామాన్య మనంతో కాలే కాదు. ఆ విషయాన్ని ఇంకా గ్రహించలేని బీజేపీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ మన ఆర్ఎస్ఎస్ నాయకులు పెద్ద ఎదవలు అజ్ఞానులు. ఈ విషయాన్ని మేము కాంగ్రెస్ కార్యకర్తగా చెప్తున్నానండి. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో నేను పాల్పంచుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. గర్వపడుతున్నా కూడా గర్వపడుతూనే ఉంటా. రాహుల్ గాంధీ గారితో నేను ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ కలిసింది నేనే మక్తల్లో. ఐఎమ్ ప్రీ ప్రౌడ్. నేను అనుకున్న చాలా బాబా అనిపించింది. 14 రోజులు నేను ఆయన ఉన్నాను పాదయాత్రలు మహారాష్ట్ర వరకు ఉన్నాను. ఒక వ్యక్తి నేనే ఒక 5 కిలోమీటర్లు నడిచిన తర్వాత నా ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఆయన నడుస్తూనే ఉన్నాడు, మీరు కలుస్తున్నారు, నేను కలుస్తున్నాను, అదే ఆలోచన విధానం ఉంది, అదే స్పష్టత ఉంది, అదే స్వేచ్ఛ ఉంది. వాళ్ళతో మాట్లాడేది చాలామంది అలసిపోతారు, అలసట వస్తుంది, అసహనం వస్తుంది. అంటే దైవ అనుగ్రహం ఉన్న సంబంధించిన వ్యక్తులకే ఇలాంటి యాత్ర ఉంటుంది. దేవుని బలం ప్రజల సంకల్పం. వంద పర్సెంట్ ఇప్పుడు ఏంటండి ఆశయాజ్యుడ ద్వారా యాత్ర అనేది చేయాల్సి ఉంది. 2 నెలల యాత్ర అది పొడిగించుకోవచ్చు మనం, ఇంకా 2 నెలలు కావచ్చు, 3 నెలలు 5 నెలలు 6 నెలలు చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే ఈ భారత్ జోడో యాత్రని మనం ఇప్పుడు ఆపొద్దు, దీన్ని 3-4 విభాగాలుగా తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు కాశ్మీర్ నుంచి అయిపోయింది కదా దియండు, మళ్ళీ ప్రియాంక గాంధీ గారు మళ్ళీ వస్తారు,
మళ్ళీ రాను సార్ అంటే ప్రజల్లోకి మమేకమైన విధానాన్ని వెలుచుకొస్తున్నారు. యాత్ర అనేది 100% రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉంటుంది. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఇంకా డిసైడ్ అయిపోతుంది, 1-2 డేస్లో వస్తుంది. అఫీషియల్గానే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా ప్రజలకు ఉండమంటుంది. రాహుల్ గాంధీ గారు నడుస్తున్నప్పుడు అందరూ నడవాలి కదా. రాహుల్ గాంధీ గారు నడుస్తున్నప్పుడు మనం ఉండవాలి కదా, మనం అందరూ ఉండరు కదా. దానికోసము పర్మిషన్ ఒకసారి అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ పర్మిషన్ మాట ఉండదు, కానీ ఇక చిలా అంతే. సార్ ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి ఆశయాలను ముందు తీసుకొని రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు, జోడో యాత్ర అనేది రాజకీయ నేపథ్యం గురించి కాదు, కులాలని కులాలుగా విడగొడుతున్నారు, మతాలను మతాలుగా విడగొడుతున్నారు, ప్రాంతాలని ప్రాంతాలుగా విడగొడుతున్నారు, మనిషిని మనిషిగా ఎవరు చూడట్లేదు అనే విధానాన్ని భారత్ జోడో కింద తీసుకొచ్చారు. ఈ భారత్ జోడో యాత్ర ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ ఉప్పని చూడలేక బీజేపీ వాళ్ళైతే ప్రతిరోజు ఆయన బట్టల పైన, ఆయన కలిసే వ్యక్తులపైన, ఆయన కలుస్తున్నటువంటి ప్రజానీకం పైన ఒకటే కామెంట్లు, ఒకటే ట్వీట్లు, ఒకటే పోస్టులు. ఓరు నాయన కనీసము మాకు ప్రతిరోజు అయ్యే ఖర్చు ఏమో కానీ పాదయాత్రలో వారికి ఉన్నటువంటి ట్వీట్లు ఖర్చు ఎక్కువైతున్నాయి. రాహుల్ గాంధీ గారు టీషర్ట్లు వేస్తే కూడా ఓర్వలేనంత జనము బీజేపీలో ఉన్నారంటే ఇంకేమన్నా ఉన్నదా? సిగ్గు అన్న ఏమన్నా ఉన్నదా మీకేమన్నా? ఓ జంగ్లీ గారులారా, నడుస్తుంది దేశం కోసం రా, కొంచెమైనా మతి ఉన్నదరా మీకు? అన్నం తింటున్నారా, ఇంకేమన్నా తింటున్నారా, ఎదవల్లారా మీరు? మనిషి అన్నాక కొంచెం మాట్లాడరా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 4000 కిలోమీటర్ల పైన నడవడం అంటే ఒక మహా అద్భుతము. అది కేవలం ఒక సామాన్య మనతో కాలే కాదు. ఆ విషయాన్ని ఇంకా గ్రహించలేని బీజేపీ బీఆర్ఎస్ కానీ మన ఆర్ఎస్ఎస్ నాయకులు పెద్ద ఎదవలు, అజ్ఞానులు. ఈ విషయాన్ని మేము కాంగ్రెస్ కార్యకర్తగా చెప్తున్నానండి. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో నేను పాల్పంచుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. గర్వపడుతూనే ఉంటా. రాహుల్ గాంధీ గారితో నేను ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ కలిసింది నేనే మక్తల్లో. ఐఎమ్ ప్రీ ప్రౌడ్. నేను అనుకున్నా చాలా బాబా అనిపించింది. 14 రోజులు నేను ఆయన ఉన్నాను పాదయాత్రలు మహారాష్ట్ర వరకు ఉన్నాను. ఒక వ్యక్తి నేనే ఒక 5 కిలోమీటర్లు నడిచిన తర్వాత నా ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఆయన నడుస్తూనే ఉన్నాడు, మీరు కలుస్తున్నారు, నేను కలుస్తున్నాను, అదే ఆలోచన విధానం ఉంది, అదే స్పష్టత ఉంది, అదే స్వేచ్ఛ ఉంది. వాళ్ళతో మాట్లాడేది చాలామంది అలసిపోతారు, అలసట వస్తుంది, అసహనం వస్తుంది. అంటే దైవ అనుగ్రహం ఉన్న సంబంధించిన వ్యక్తులకి ఇలాంటి యాత్ర ఉంటుంది. దేవుని బలం, ప్రజల సంకల్పం. వచ్చే నెల 6 నుంచి పాదయాత్ర ఉంది రేవంత్ రెడ్డి గారు, సో దాని గురించి 100% ఇప్పుడు ఏంటంటే ఆశయాజుడ ద్వారా యాత్ర అనేది చేయాల్సి ఉంది. 2 నెలల యాత్ర అది పొడిగించుకోవచ్చు మనం, ఇంకా 2 నెలలు కావచ్చు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే ఈ భారత్ జోడో యాత్రని మనం ఇప్పుడు ఆపొద్దు, దీన్ని 3-4 విభాగాలుగా తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు కాశ్మీర్ నుంచి అయిపోయింది కదా దియండు, మళ్ళీ ప్రియాంక గాంధీ గారు మళ్ళీ వస్తారు, మళ్ళీ రాజకీయాలు వస్తారు. అంటే ప్రజల్లోకి మమేకమైన విధానాన్ని వెలుచుకొస్తున్నారు. యాత్ర అనేది 100% రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉంటుంది. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఇంకా డిసైడ్ అయిపోతుంది, 1-2 డేస్లో వస్తుంది. అఫీషియల్గానే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా ప్రజలకు ఉండమంటుంది. రాహుల్ గాంధీ గారు నడుస్తున్నప్పుడు అందరూ నడవాలి కదా. రాహుల్ గాంధీ గారు నడుస్తున్నప్పుడు మనం నడవాలి కదా, మనం అందరూ ఉండరు కదా. దానికోసము పర్మిషన్ ఒకసారి అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ పర్మిషన్ మాట ఉండదు, కానీ ఇక చిలా అంతే.